ఏం మెసేజ్ ఇస్తారా ఈరోజు? ఏం కొత్త మెసేజ్? ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిందిగా. శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి వర్గం బట్టి నేను ఎక్కువగా చూపిస్తున్నాను. నా హృదయపూర్వకమైన వందనాలు. తన యవ్వన కాలంలో నుండి వందనాలు చెల్లిస్తూ వేదిక కింద ఉన్నటువంటి ముఖ్యులు, అలాగే ముఖ్యంగా స్త్రీల సమాజాన్ని ఈ భూలోకానికి రావడానికి కారణం మానవుల్లో నెమ్మది లేదు. బాబు గారు ఈ రీతిగా మేము ఒక్కొక్కరు కూడా అశాంతితో ఉన్నటువంటి యేసు ప్రభువారు ఈ లోకారు వారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే పి ఆల్బర్ట్ మ్యాచెస్ మనం ఉన్నాము. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం ప్రణతి రెడ్డి గారు, మరి ఆ కరుణామయ దయను పొందిన కుటుంబము, అలాగే మన కూడా మరి వృత్తాంతంలోనే బిడ్డలు కనడం జరిగింది. మరి అంటే బిడ్డలు కనలేని వయసులోనే బిడ్డలు కనగా లేనిది మనకిది నిజంగా దేవుడు తలుచుకుంటే దేవుడికి అసాధ్యమైన దేవుడు లేదు. కనుక ఖచ్చితంగా మనకి ఏదైతే అందరూ కోరుకుంటున్నది వాసన కూడా దాని గురించి ప్రయత్నిస్తుంది. ఏదైనా ఉంది అని అంటే అది మనకందరికి ఇచ్చిన మాట ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అనేది. కాబట్టి దేవునికి ఏది అసాధ్యమైనది లేదు నిరూపించే విధంగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా మరి ఈ ప్రార్థనకై ప్రియ పరలోకపు తండ్రి జీవాధిపతి అయిన మా విమోచకుడు మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. పోరాట నిమిత్తమై ఇళ్ల పట్టాల కోసమై ఇదిగో ప్రభువా మీ దాసుడు ప్రయాసపడుతూ ఉంటుండగా ఇదిగో మీ దాసుని మీద మీ ప్రత్యేకమైనటువంటి మీ కృప మెండుగా మీరు అనుగ్రహింపచేయండి. ఎస్తేరును చూసినప్పుడు అహష్వేరోషు రాజుకు దయ కలిగినట్లుగా మీ లేఖనంలో చూస్తున్నాం. మీ దాసుడు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నంలో ఎదుగు నాయన అధికారులకు ముఖ్యమంత్రి గారికి దయ కలిగి ప్రభువా అనేక మంది బీదలు ప్రతి విధమైనటువంటి ఒడిదుడుకులన్నిటినీ యేసు నామములో మీ దాసులు యవన నాయకులు యువనాయకులు ప్రణీత్ రెడ్డి గారిని మీ చేతులకై అప్పగించి మీరు అనుగ్రహించమని, అలాగే మా నగర మేయర్ గారు సుజాతమ్మ గారిని కూడా మీరే దీవించి ఆశీర్వదించి భవిష్యత్ మార్గములు వారి కొరకు మేలుకరంగా సరాడు చేయమని ఫాస్టర్స్కి మా పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసిన ఫాస్టర్స్కి అట్లాంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఒక చిన్న కథ చెప్పాలనిపిస్తుంది. 2014 వరకు నీ ఓడిపోయిన వరకు నువ్వు ఎప్పుడు అంత రాజకీయాలు పట్టించుకునేవాడు కాదు. వచ్చి క్యాన్వాసింగ్ చేసేవాడిని అంత పట్టించుకునేవాడు కాదు. ఒక దెబ్బ తగిన తర్వాత నా జీవితం మీద అర్థమైంది. 2017లో నేను ఫస్ట్ ఇక్కడ ఒంగోలుకి వచ్చి ఫస్ట్ క్యాన్వాసింగ్ స్టార్ట్ ఎలక్షన్లో చేద్దాము ప్లాన్ చేసేటప్పుడు నాకు ఒక ఈనాడు జర్నలిస్ట్ ఒకరు నన్ను పూజలు పెట్టుకొని ఒక విషయం చెప్పాడు మా నాన్న గురించి. అది ఇంకా నా మనసు పోయింది, అట్లా అయితే గుర్తుండిపోయింది. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ ప్రోగ్రామ్కి పెద్ద నాయకులు చాలా మంది వచ్చినారు. ఆయన ఏమన్నాడంటే ఒక నేను ఆ మీటింగ్కి గేట్కి వెళ్ళాను, ఎవరెవరు వచ్చారో నాకు తెలియలేదు. సో ఆ పక్క జర్నలిస్ట్ని అడిగాను ఎవరెవరు వచ్చారమ్మా అంటే ఆయన మా వంటగారు వచ్చారు, కన్న బలరామ్ గారు వచ్చారు, ధ్యాన సజ్జనాథన్ గారు వచ్చారు, దేవుడి రాజు గారు వచ్చారు, గీతాయన బాబు గారు వచ్చారు, ఇంకా కొన్ని నాయకులు పేరు చెప్పి లాస్ట్లో వాసన గారు వచ్చారు అన్నాడు. దీంట్లో నీకు ఎంత తేడా అనిపించిందో తమ్ముడు అన్నాడు. ఏం లేదు కదన్నా అంత మా వంటగారు అన్నారు, బలరామ్ గారు అన్నారు, ఇంకొకరు అన్నారు కానీ వాసన గారు అన్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మరి మీడియా వాళ్ళు పబ్లిక్ రిలేషన్ తప్పు చేయట్లేదు, అందరు పెద్ద నాయకులే. నేను చెప్పిన పేరు అందరు మనుషులు పెద్ద నాయకులే. ఆయన చెప్పింది ఒకటే తేడా తమ్ముడు, మీ నాన్న నాయకుడు కన్నా కూడా వాళ్ళ ఇంట్లో మనుషులకు ఫీల్ అవుతారు ఎంగోలు ప్రజలు అంటారు. ఆ రోజు నుంచి నాకు క్యాన్వాసింగ్ విధానం మారింది, నేను నా ఆలోచన విధానం మారింది. నేను ఒకటే ఇంకొకటే ఇంకా మార్నింగ్ నాన్న ఫోన్ చేశాడు ఈ ఫాస్టెస్ట్ మీటింగ్లో ఈ పట్టాల గురించి మాట్లాడమని చెప్పాడు.
నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరూ మాట్లాడేశారు కాబట్టి ఇంకొకరు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఫాసెస్ అందరినీ మీ వాసన కోసం ఆయన గెలుపు కోసం మీ అందరి ప్రే చేస్తారని కోరుకుంటూ, అట్లాగే ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎప్పుడు ప్రతిదిన పక్కన మన పాస్టర్స్ ఉండాలి. మనోళ్ళంతా ఎదుర్కొ వచ్చేసేది మనం ఎప్పుడు మన పార్టీ ప్రోగ్రామ్స్ లో ఉంటాము. దయచేసి మన పార్టీ వాళ్ళు ఎప్పుడు ఉంటారు పాస్టర్స్ ని బాబు 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 బాబు